అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నిజంగా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా కొంతమంది నిన్న చూసాం ఆ దాడిశెట్టి రాజా మాట్లాడుతూ సీఎం బోలో ఏం తీసుకొచ్చి చీకటి పట్టండి ఏం చేస్తావు రా మాట్లాడుతూ చెప్పాడు. డెఫినెట్ గా దెర్ ఇస్ ఎ గ్యాప్, ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి దీనికైతే ఒక గ్యాప్ వచ్చింది. ప్రతిదీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ఆయనకి చెప్పడం, దాని రిజాల్వ్ కాకపోవడము, ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా సందర్భాల్లో వెయిట్ చేస్తున్న సందర్భం కూడా నేను చూశాను. బయట వెయిట్ చేస్తున్న సందర్భం లోపల ఎవడో కూర్చొని మాట్లాడుతూ అంటాడు, చెప్పుకోలేడు, గొడవలేడు, ప్లటిగా ఇది చేసుకుంటా ఏమంటే ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పినాడు ఆయన చేయండి పని అని చెప్పి చెప్తుంటాడు. నౌ దే ఆర్ ఆల్ ఇది అనమాట. కానీ నష్టపోయినది మాత్రం ఎవరున్నారంటే నాయకత్వం. ఖచ్చితంగా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వాళ్ళైతే ఒక గ్యాప్ని అయితే సీఎం ఆఫీస్ అయితే ఖచ్చితంగా ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేసినారు. అది ప్రజాప్రతినిధులకును సీఎం గారికి ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేయగలిగినారు. డైరెక్ట్గా వీళ్ళు కూడా సమస్యను చెప్పుకోలేని పరిస్థితులలో వీళ్ళు కూడా ఉండిపోయేవా ఉన్నారు. ఆ సమస్య రిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు నేనున్నాను మా ధర్మవరంలో ల్యాండ్ అక్విజిషన్ కోసం, ఫ్లైఓవర్ ల్యాండ్ అక్విజిషన్ కోసం ఒక 100 సార్లు తిరిగింటాను. జస్ట్ ఆ డబ్బులు అయిపోతే అయిపోతుంది అని చెప్పేసి ఒక బీటీ రోడ్డు కోసము, గుంతలు ఉన్న రోడ్డు కోసం అయితే 40-50 సార్లు ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి రావద్దు వాళ్ళ దగ్గరికి అయితే ఇట్ రియల్లీ లైక్ ఫైల్ నెంబర్ వాళ్ళకి పెట్టడము, వాళ్ళు పర్సూ చేయడం అది నా ఇంటికి వచ్చేదే. జనాలకు సంబంధించినది ఫ్లైఓవర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ ఇచ్చినాక ల్యాండ్ అక్విజిషన్కి వెళ్ళినా కానీ ఎంటబడి పెడతా అంటే ఏదో వాళ్లకు ఇది పడతానట్టు పోతా అంటే ఇది హోప్స్. ఇప్పుడు డెఫినెట్గా అయితే వాళ్ళు ఒక ముఖ్యమంత్రికిను ఎమ్మెల్యేలకు ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేసింది. దానివల్ల ఓడిపోయినాము గెలిచినామని చెప్పడం లేదు కానీ రిలేషన్ అయితే చెడగొట్టగలిగినారు వాళ్ళైతే సీఎం వాళ్ళు. వాళ్ళకి ఏముంటా చెప్పు పొలిటికల్గా దీనికి సంబంధించి. సో నేను నిన్న రాజా చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఏకీభవిస్తా. సో నేనంత కఠినంగాను ఇది కానీ చెప్పలేను కానీ చాలా సందర్భాల్లోనూ కూడా నేను మాట్లాడాను. దట్ నేను అందుకే దాని దగ్గర పోవడం కూడా తగ్గించినాను. నేను చెప్తున్నాను ఒక ఫ్లైఓవర్ది గవర్నమెంట్ డిఫెన్స్ శాంక్షన్ చేయను. 1 ఇయర్ ఇట్ టుక్ 1 ఇయర్ ఫర్ దెమ్ టు గివ్ ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్. అంతా కలిసిన 15 కోట్లు 20 కోట్లు ఉండదు. దాన్ని ఇవ్వడానికి కూడా అంత టైం తీసుకొని చేసే కార్యక్రమం చేయడం జరిగిందనమాట. సో అలా చాలా సందర్భాల్లోనూ కూడా చాలా ఈరోజు వాటిని అనుకొని కూడా ఇది ఇబ్బంది ఏం లేదు కానీ అండ్ మేనిఫెస్టో దానికి సంబంధించి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మన వాళ్ళు. ఆ మేనిఫెస్టోను రీచ్ కూడా దాని చెప్తాడు, రుణమాఫీ చెప్తాడు, ఇంకోటి చెప్తాడు. సేమ్ ప్లెయిన్గా నేను ఏదైతే చెప్పగలుగుతానో చేయగలుగుతానో అది మాత్రం చెప్తానంటే హానెస్టీ ఇక్కడ నిజాయితీగా చేద్దాము అనేది. సో మామూలుగా అయితే 3,000 పెన్షన్ పెంచుతూ పోతానని అంటే ఒక మాట అయిపోయేది. కానీ 2028 పెంచుతాను, 2029 పెంచుతాను అని అదేదో డేట్స్ కూడా పెట్టి చెప్పడం జరిగింది. అవతల చూస్తే చంద్రబాబు 4,000 ఇస్తాను, 50 ఏళ్ళకే 4,000 ఇస్తాను, ఈ నెల నుంచి చేస్తాను అని చెప్పాలి కల్లా. సరే నువ్వు ఏ సంక్షేమం అయితే నువ్వు ఇద్దామనుకున్నావో అదే సంక్షేమం ఇప్పటి నుంచే ఇస్తామంటున్నారు కదా అని ఒక వీక్నెస్ కూడా ఉంటుంది కదా, ఒక బలహీనత. ఆ బలహీనత మీద కూడా ఇదేగన నిజమేంటే గనా వాట్సెవర్. సో మా ధర్మవరం నియోజకవర్గ కార్యకర్తలకు లీడర్స్కి కూడా బీ స్ట్రాంగ్ అన్న బోల్డ్. నా కొంతమంది ఫోన్ చేసి నా టపాకులు కాలుస్తున్నాన్న మోటార్ సైకిల్తో తిరుగుతున్నాను. డెఫినెట్గా వెళ్ళు, నువ్వు చేయలేదు అంటే నీకు ఆ క్యారెక్టర్ ఉంది, వాళ్ళకు క్యారెక్టర్ లేదు. మరి ఏం చేసేటో వాళ్ళలో పథకాలన్నీ తీసుకున్న వాళ్ళే ఉన్నారు అన్నట్టు ఉండొచ్చు. దానికి ఏముంటుంది చెప్పు. నేను ఒక కేసులో చూసిన నిన్న ఒక ఊర్లో వాడు చొక్కా ఇప్పి తిరిగినాడు, ఒక దాని మీద వాళ్ళ లీడర్ ఇంటి ముందరని ఒక వీడియో తీసి పెట్టినాడు.
ఎవడైతేనంటే అతనికి ఏదో పాపం ఇబ్బందుల్లో ఉంటే 60,000 65,000 రూపాయలు సవేరులో హాస్పిటల్లో కట్టి అతనికి ట్రీట్మెంట్ చేసినాడు. వాళ్ళ ఇంటి ముందరికి వచ్చి ఎగలాడుతున్నాడు. సో దీంట్లో నిజాయితీ ఉంటుంది, నీతి ఉంటుంది అనేది అందరికీ ఉంటుంది అనేది తప్పు. కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. నీ విధంగా ఆలోచించేవాడు ఇంకోటి ఉండొచ్చు కదా. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ వర్కింగ్ స్టైల్. సో ఏదేమిటికీ కూడా మా క్యాడర్ని మా లీడర్షిప్ని అందరినీ కోరుకునేది, టఫ్ సిచ్యువేషన్లో వీ హ్యావ్ టు బి బోల్డ్, స్ట్రాంగ్గా ఉండి దాన్ని ఎదుర్కోవడానికి, డెమోక్రటిక్ వేలో ఎదుర్కోవడానికి ఉండాలి కదా. తప్ప ఎవరో వస్తారు ఎవరో చేస్తారు అనేది. ఎందుకంటే దిస్ 5 ఇయర్స్ ఇస్ టఫెస్ట్ టైమ్ అండ్ ఛాలెంజింగ్ టైమ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. టఫ్ టైమ్ అండ్ ఛాలెంజింగ్ టైమ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. ఎవరు దీంట్లో ఇది కాదు. 23 సీట్స్లో ఉన్నప్పుడు వస్తున్న అతను బౌన్స్ బ్యాక్ అయినాడు. 2 సీట్ల నుంచి 151 సీట్లకు మనం బౌన్స్ బ్యాక్ అయినాం. సో పొలిటికల్ సిస్టంలో ఏదైనా కానీ జరుగుతుండొచ్చు. బట్ ఐ నీడ్ బ్రేక్ ఫర్ సమ్ టైమ్. దట్ మీన్స్ ఈ దీని నుంచి, ఈ అన్ఎక్స్పెక్టెడ్ దాని నుంచి కూడా. ఎందుకంటే ఎంత కష్టపడినామో మాకు తెలుసు, ఒక ఫ్యామిలీగా తెలుసు, మా నాయకులకు తెలుసు వాళ్ళు ఎలా కష్టపడినారు ఏం చేశారు అని చెప్పేసి. సో దయచేసి నన్ను మీట్ కావడానికి రావద్దండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. బికాజ్ నాకు ఐ డోంట్ వాంట్ దట్ సింపతీస్. నన్ను చూసి జాలి పడ్డం కానీ బాధపడ్డం కానీ నాకు నచ్చదు. సో నాకు నచ్చదు మీరు బాధపడి, మిమ్మల్ని చూసి నేను బాధపడి ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. దాని నుంచి నేను ఎంత త్వరగా బయటకు వస్తే నేను అంత త్వరగా మళ్ళీ రెగ్యులర్ వర్కింగ్ స్టైల్లోకి వెళ్ళడానికి వీలుంటుంది. అది రాకూడదంటే నాకు సానుభూతులు వద్దు. సానుభూతులు వద్దంటే నన్ను దయచేసి కొన్నాళ్ళు ఒంటరిగా వదిలేస్తే ఐ కమ్ అవుట్ ఆఫ్ దట్. అందుకే కొన్ని రోజులు ప్లీజ్ మీకు ఏ సమస్య ఏదన్నా కానీ నేను ఎలవేళ అందుబాటులోనే ఉంటా అంటాను. ఐ జస్ట్ లెట్ మీ నో. ఎందుకంటే నాకు వేరే విద్య తెలియదు. నాకు రాజకీయం తప్ప వేరే విద్య తెలీదు. నాకు సర్వీస్ తప్ప వేరేదేమీ తెలియదు అనమాట. సో దానికి ఎందుకంటే ఎలక్షన్ జరిగిన ప్రాసెస్ కూడా మీకు తెలుసు. ఎలక్షన్ కమిషన్ ఎంత హై హ్యాండ్గా ఏ విధంగా ముందుకు బుల్డోజ్ చేసుకుంటూ పోయిందో, హౌ ద ఆఫీసర్స్ అందరూ ఏ విధంగా ప్రవర్తించారు ఏందని చెప్పేసి. సో చూద్దాం ఈ 5 ఇయర్స్ మనం ఫేస్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు మీకు మీకుగా మీరు ఒక సమస్యను రిజాల్వ్ చేసుకునేంత కెపాసిటీకి రావాలి. ఇప్పుడు నేను 16 ఇయర్స్ నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఐఎమ్ అలోన్ ఇన్ ధర్మవరం. ఈరోజు ఒక ఆ ధర్మవరంలో ఇంతటి నెట్వర్క్ని, ఇంత వ్యవస్థను తయారు చేసుకోగలిగినాను. సో ఆ విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక కష్టం ఉన్నప్పుడు మనం అంతకు మనం బయటపడే పద్ధతి చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఎవరో చెప్తున్నారు శ్యామ్ యాజ్ ఎ పొలిటీషియన్ కార్యకర్తలకు నా అంత అండగా ఉండేవాళ్ళు లేరు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కానీ డెఫినెట్గా ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. కానీ కొన్ని రోజులు నాకు ఐ నీడ్ టు కమ్ అవుట్. నేను మనిషినే కాబట్టి ఎమోషన్స్ ప్రతి ఒక్కరికి ఉంటా అంటే దాని నుంచి రావాలంటే ఐ నీడ్ సమ్ టైమ్ ఫ్రమ్ దట్ అండ్ దట్స్ ఇట్. సో ఈ ట్యాంపరింగ్ దీనిలకు ఇది ఇదని 5% అని అందరికీ ఉంటుంది ఆలోచన, ఇట్లా చేద్దాం అని. కానీ దాన్ని రిపేర్ చేసేవాడు కూడా వాని మనిషే కదా. ఎవడైతే తప్పు చేశాడో వాని మనిషే ఇది రిపేర్ చేసేది. సో వాడు ఈజీగా రిపేర్ చేయగలుగుతాడు సర్టిఫికేట్. సో ఇదైతే ఖచ్చితంగా జరిగింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చాలామంది నాకు తెలిసిన క్లోజ్ అసర్స్ అవతల అత్యంత బలహీనంగా ఉండి అత్యంత ఇది లేని వాళ్ళు కూడా గ్రామాలలో వచ్చిన మెజార్టీస్ తప్ప ఇదంతా కూడా నేను చూస్తున్నాను. సో కమ్ అవుట్ ఆఫ్ దట్, అందరూ కూడా బయటికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మచ్. ఎవరో చెప్పారు నా కార్యకర్తలకు అందరికీ ధైర్యం చెప్పి, ధైర్యం చెప్పారు కార్యకర్తలు అంటే నేను ధైర్యంగా పోరాడే వాళ్ళే కార్యకర్తలు, చెప్పేది ఏం లేదు. నేను అదే చెప్తున్నాను కదా, ఎవరికి వాళ్ళు దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. బయటకు వచ్చి ప్రపంచంలోకి ఇది చేయాలా, విల్ గివ్ ఛాన్స్ ఫర్ దెమ్. వాళ్లకు అంత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మనము ఇవ్వాలి కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఏ విధంగా సర్వీస్ చేస్తారో, ఏ విధంగా ఇదే విధంగా గొడవలు చేసుకుంటా పోతా అంటారా,
దీని ఇదే పద్ధతిలో ఉంటుందా, లేకుంటే వాళ్ళు ఏదేదో చేస్తామన్నారు కదా. ఐ థింక్ చెప్పడం మర్చిపోయినా, యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి దిస్ ది బెస్ట్ ఆపర్చునిటీ. లాస్ట్ టైం మాకు 2019 జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోడీని అడిగి వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పేవాడు, మన అవకాశం మన అవసరం లేదు, వాళ్ళకి 300 సీట్లు వచ్చినాయి, సో ఈ ప్రత్యేక హోదా అనేది సో మనము మన మన అవసరం లేదు కాబట్టి మనం అడగలేకపోతున్నామని. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు రైట్ ఆపర్చునిటీ. ఎందుకు సరైన అవకాశం అంటే, ఈయన లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉండదు. సో ఈయన లేనప్పుడు, ఎన్డీఏ గవర్నమెంట్ లేదన్నప్పుడు, ఈయన లేనప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మా స్టేట్స్ ఇవ్వండి అని చెప్పేసి అడగడానికి వీలుంటుంది.